దాదాపుగా ఓ 3 గంటల సేపటి నుంచి చూస్తా ఉన్నా అధ్యక్ష. పోడియం దగ్గరికి రావడం, పోడియం దగ్గరికి రావడం ఎందుకు జై జై అమరావతి అంటా ఉన్నారో కూడా వీళ్ళకే తెలియదు అధ్యక్ష. అధ్యక్ష ఒకవైపునేమో హిస్టారిక్ బిల్లును అడ్డుకున్నారు అధ్యక్ష. ఎస్సీలకు ఎస్టీలకు సపరేట్ కమిషన్స్ వేస్తూ వీళ్ళ జీవితాలు ఇంకా బాగుపరిచేందుకు, ఇంకా ఫోకస్డ్గా వీళ్ళ జీవితాలు బాగుపరిచే చర్యలు తీసుకునేందుకు ఎస్సీలు ఎస్టీలకు సపరేట్ కమిషన్స్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి ఏకంగా బిల్లు పెట్టే కార్యక్రమం చేస్తే, ఇటువంటి కార్యక్రమానికి ఆ బిల్లు వస్తే ఎస్సీలకు ఎస్టీలకు ఇంకా మంచి జరుగుతుంది అని తెలిసిన ఆ బిల్లును కౌన్సిల్లో అడ్డుకొని ఆ బిల్లు పాస్ కాకుండా చేసిన హీనమైన చరిత్ర ఎవరికి ఉంది అని అంటే అది ఈ దిక్కుమాలిన తెలుగుదేశం పార్టీ పరిపాలన, తెలుగుదేశం పార్టీ పార్టీకి, ఆ దిక్కుమాలిన తెలుగుదేశం పార్టీలో ఉన్న అన్యాయమైన ఎమ్మెల్యేలకు, అన్యాయమైన చంద్రబాబు నాయుడు గారికి. అధ్యక్ష ఒకవైపున ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు సంబంధించి దారుణంగా ఆ బిల్లును ఆ కౌన్సిల్లో పాస్ కాకుండా అడ్డుకొని ఇవాళ ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీలకు మేలు జరిగే ఈ బిల్లులో కనీసం ఇక్కడైనా ఇక వాళ్ళు ఏం చేసి ఇక వాళ్ళను పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ అదే బిల్లును మళ్ళీ ఇవాళ పెట్టి మళ్ళీ ఇవాళ అదే బిల్లును పాస్ చేసే కార్యక్రమం ఇవాళ మేము చేస్తూ ఉంటే, ఆ పాస్ చేసిన తర్వాత ఆ తర్వాత కౌన్సిల్లో ఇక వాళ్ళు అడ్డుకునే పరిస్థితి, అడ్డుకునే కెపాసిటీ కూడా వాళ్ళకు ఉండదు కాబట్టి దాన్ని కూడా జరగనివ్వకుండా చూడాలని దిక్కుమాలిన ఆలోచనతో ఇక్కడికి వచ్చి అక్కడ వచ్చి ఏమని నడుస్తున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు. కాసేపటి కిందటి వరకు అమరావతి అని అడిశారు, మళ్ళీ ఇవాళ మా సభ్యులు ఏదైనా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేదా నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు మొదలు పెట్టగానే ఎస్సీ ఎస్టీగా ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేస్తూ ఉన్న ప్రభుత్వం అని మళ్ళా మాట్లాడుతారు. అసలు వీళ్ళకి ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు అక్కడికి వచ్చినారు, ఎందుకు ఏం చేస్తూ ఉన్నారు అనేసి కనీసం కాస్తంత కూడా ఇంకిత జ్ఞానం లేకుండా కూడా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ ఇదే ఎస్సీలకు ఇదే ఎస్టీలకు వాళ్ళ జీవితాలు బాగుపరచాలని చెప్పి గతంలో ఎప్పుడూ జరగని విధంగా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. మొట్టమొదటిసారిగా హిస్టరీలో ఎప్పుడూ జరగని విధంగా ఎస్సీలకు సపరేట్గా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం అధ్యక్ష. మాలలకు సపరేట్గా ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, మాదిగలకు సపరేట్గా మరో కార్పొరేషన్ ఏర్పాటు చేయడము, రెల్లి అండ్ మిగిలిన వాళ్ళందరికీ కలిపి మరో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఎస్సీ ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా 3 కార్పొరేషన్లను ఎస్సీల కోసమే ఏర్పాటు చేసిన పరిస్థితి ఇంతవరకు ఎప్పుడూ జరగల. ఎక్కడైతే ఎస్సీలలో మాలలు మాదిగలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వీళ్ళను విభజించి పాలించాలి అన్న దుర్బుద్ధితో ఈ ఓట్ బ్యాంకు కింద వాళ్ళను చూసి వాళ్ళల్లో విద్వేషాలు పెంచి వాళ్ళను వేరు చేసి ఈ 18% దాదాపుగా ఉన్న ఈ ఎస్సీలంతా కూడా కలిసి ఉంటే 18% ఉంటారు. ఈ 18% ఉంటే వాళ్ళు ఏదైనా అడిగితే, వాళ్ళు ఏదైనా గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి ఉంటే ఎవరైనా కూడా కదిలి రావాల్సిన పరిస్థితిలో ఎస్సీలందరూ ఒక్కటిగా ఉండాలి అని చెప్పి తాపత్రయపడి చూడాల్సిన పరిస్థితిలో అది జరగకుండా చూడాలి అని చెప్పి దుర్బుద్ధితో ఎస్సీలను విడగొట్టి పరిపాలించాలని చెప్పి దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తే, ఆ దుర్బుద్ధితో ఆయన వేసిన అడుగులను రిపేర్ చేస్తూ ఎస్సీలందరూ కూడా ఒక్కటి కావాలి,
ఎస్సీలందరూ కూడా మాలైనా మాదిగైనా రెల్లైనా ఇంకొకరైనా కూడా ఒకటి కావాలి. ఒకటైతేనే వీళ్ళు 18% జనాభా అవుతారు. 18% జనాభాగా వీళ్ళు ఉంటే వీళ్ళ డిమాండ్లను సాల్వ్ చేసుకునే పరిస్థితిలో ఇంకా మెరుగవుతారు అని చెప్పి వాళ్ళల్లో ఉన్న విభేదాలను తీసివేసేదానికి అడుగులు ముందుకు వేస్తూ ఎస్సీలలోనే మాలలకు సపరేట్ కార్పొరేషను, మాదిగలకు మరో సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెల్లీలకు ఇంకా మిగిలిన ఎస్సీ కులాలందరికీ కూడా సపరేట్ కార్పొరేషన్ తీసుకొని వచ్చి వీళ్ళందరినీ ఒక్కటి చేసే కార్యక్రమం చేయడానికి అడుగులు ముందుకు వేసాం అధ్యక్ష. ఒకవైపున ఒక్కటి చేసేదానికి అడుగులు ముందుకు వేస్తూ వీళ్ళ జీవితాలు ఇంకా బాగుపడాలనే ఉద్దేశంతో ఎస్సీలకు సపరేట్గా, ఎస్టీలకు సపరేట్గా కమిషన్ను కూడా తీసుకొచ్చి ఆ కమిషన్ ద్వారా ఇంకా ఎక్కువ ఫోకస్డ్గా వీళ్ళకి మంచి చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, దాదాపుగా ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూన్సీస్ ఎన్ని ఉన్నాయని చెప్పి ఒక్కసారి గమనించినట్టయితే అధ్యక్ష, దాదాపుగా ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూన్సీస్లో ఏమాత్రం కూడా మొత్తం అన్నీ కూడా మొత్తం స్వీప్ చేశాం అధ్యక్ష. వైసీపీ తరఫున పూర్తిగా గెలిచిన ఎమ్మెల్యేలు పూర్తిగా స్వీప్ చేసిన పరిస్థితుల్లో కేవలం ఒకే ఒక సభ్యుడు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచాడు అధ్యక్ష. మరో ఒకే ఒక సభ్యుడు జనసేన తరఫున గెలిచాడు అధ్యక్ష. ఆ జనసేన తరఫున గెలిచిన ఆ సభ్యుడు కూడా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, పేదవర్గాలకు, మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న మంచిని చూసి ఆయన కూడా పలు సందర్భాలలో వైసీపీకి మద్దతు పలుకుతా ఉన్న పరిస్థితి. ఇక మిగిలి ఉన్న ఏకైక సభ్యుడు ఒక తెలుగుదేశం పార్టీ సభ్యుడిని అలా ముందర పెట్టుకొని ఎస్సీలందరూ పూర్తిగా తృణీకరించబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అటువంటి పార్టీలో ఎలా జరుగుతూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అనేది మీ కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉంది. నిజంగా వీళ్ళు మనుషులేనా అని చెప్పి ఒకసారి అనిపిస్తుంది. అటువంటి ఎస్సీలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న ఈ మనిషి, ఈ ఎమ్మెల్యే గారిని చూస్తూ ఉంటే ఇటువంటి ఎమ్మెల్యేను ఎందుకు పంపించినాము అని చెప్పి వీళ్ళు ఎస్సీలు మొత్తం కూడా బాధపడే పరిస్థితిలో ఇవాళ జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇటువంటి దారుణమైన వ్యక్తులు ఉన్నారు కాబట్టి నిజంగా ఎస్సీలకు న్యాయం జరగని పరిస్థితి ఇన్ని రోజుల నుంచి జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇదే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధ్యక్ష, ఇదే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఎప్పుడు జరగని విధంగా ఎస్సీలకు, ఎస్టీలకు కలిపి 6 మంత్రి పదవులు ఇచ్చిన పరిస్థితి బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరగలేదు అధ్యక్ష. ఒక్క ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తప్ప 6 మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా అధ్యక్ష, ఇందులో 6 మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా అధ్యక్ష, ఇందులో 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లను చేస్తే ఆ 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లలో 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఎస్సీలు, ఎస్టీల నుంచే వచ్చారని చెప్పి కూడా గర్వంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇదొకటే కాకుండా అధ్యక్ష, ఈరోజు దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా ఎడ్యుకేషన్ మంత్రి కానీ ఇవాళ హోం మంత్రి కానీ ఎవరు అని అంటే వాళ్ళు ఎస్సీలు అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాము. రాష్ట్రానికి రెవెన్యూస్ ఇచ్చే డివిజన్ ఏంది అని అంటే ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న పరిస్థితుల్లో ఉన్న నారాయణ స్వామి గారు అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్న అధ్యక్ష. ఇవాళ మొట్టమొదటిసారిగా ఎస్సీలు, ఎస్టీలు క్రియాశీలకంగా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ను కంట్రోల్ చేస్తూ ఉన్న పరిస్థితి, ఉన్న పోర్ట్ఫోలియో ఇంపార్టెంట్ ప్లేసుల్లో ఉన్న పరిస్థితి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న పరిస్థితి బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఇవాళ జరుగుతూ ఉంది. ఇటువంటి హిస్టారిక్ మూమెంట్లో ఆ ఎస్సీలకు, ఎస్టీలకు ఇంకా మంచి చేసే విధంగా అడుగులు వేయడానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ను సపరేట్ చేస్తూ ఇంకా ఫోకస్డ్గా మంచి చేసే ఈ కార్యక్రమానికి గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకున్నారు. కౌన్సిల్లో రిజెక్ట్ అయినది. రిజెక్ట్ అయిన తర్వాత రెండోసారి ఇవాళ మళ్ళీ అసెంబ్లీలో మళ్ళీ దాన్ని పాస్ చేస్తూ ఉన్నాము. ఈ పాస్ చేసే కార్యక్రమానికి అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి సవినీయంగా కోరుతా ఉన్నారు అధ్యక్షుడు.